మూడు మండలాల్లో వైకాపా మద్దతుతో గెలిచిన 48 మంది సర్పంచ్లను మంత్రి కొడాలి నాని అభినందించారు. కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా కార్యాలయంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ వార్డు సభ్యుల అభినందన కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో 58 మంది సర్పంచులు గెలిస్తే అందులో 43 మంది వైకాపా జెండా కింద గెలవడం జరిగిందని తెలిపారు. మరో 15 మంది ఇతర పార్టీల మద్దతుతో గెలిచారన్నారు. వైకాపా మద్దతుతో గెలిచిన సర్పంచ్తో పాటు ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థుకు మంత్రి కొడాలి నాని శుభాకాంక్షలు తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో రాజకీయాలు పక్కన పెట్టి 58 మంది సర్పంచులు గ్రామ అభివృద్ధికి పాటుపడాలని మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. మునిగిపోయే తెలుగుదేశం పార్టీలో ఇంకా ఎవరూ ఉండరని పార్టీలను పక్కన పెట్టి మనం అందరం గ్రామ అభివృద్ధికి కృషి చేద్దామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ స్వరాజ్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈరోజు 58 మంది సర్పంచులకి 43 మంది సర్పంచులు వైఎస్ఆర్ జెండా సపోర్ట్తో గెలవటం జరిగింది. ఇంకా గెలిచినటువంటి తెలుగుదేశానికి సంబంధించి కానీ ఇండిపెండెంట్లు కానీ జనసేనకు కానీ సంబంధించి 15 మంది సర్పంచుల్లో కూడా ఒక 7-8 మంది ఉదయం నుంచి నాకు టచ్లోకి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తానని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో గెలిచినటువంటి 58 మంది సర్పంచులకి యునానిమస్గా కానీ పార్టీ రహితంగా కానీ గెలిచినటువంటి ఇండిపెండెంట్ వైసీపీ టీడీపీ అందరు సర్పంచులకి కూడా నేను హృదయపూర్వకంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ కలిసి పార్టీలదే ఉంది, వాళ్ళు ఉంటే రేపు పోతాయి. అటాగా మునిగిపోయేటువంటి ఆ తెలుగుదేశంలో కూడా ఎవరు ఉండేటువంటి ఉద్దేశం లేదు. మీరందరూ కూడా మాతో పాటు కలిసి పనిచేయాలని చెప్పి మీ గ్రామాలకు కావాల్సినటువంటి ప్రతి పనిలోనూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మద్దతు ఉంటుంది. కలిసి పనిచేద్దాం, ప్రజలకి ఉపయోగపడదాం, పార్టీలను పక్కన పెట్టి గ్రామ స్వరాజ్యం కోసం మనం అందరం పాటుపడదాం అని చెప్పి గెలిచినటువంటి ప్రతి ఒక్కళ్ళకి అభినందనలు తెలియజేస్తుంది. బోకు న్యూస్ అన్నీ కూడా ప్రచురించడం జరుగుతుంది. ఎల్లమరు నా సొంత గ్రామం అని చెప్పి అక్కడ వైసీపీ ఓడిపోయిందని చెప్పి తెలుగుదేశం పార్టీ గెలిచిందని అదేదో నాకు షాక్ అని చెప్పి అదేదో నా నియోజకవర్గం అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ ఈటీవీ రామోజీరావు బుద్ధి లేనటువంటి రాతలు రాస్తున్నారు. ఎల్మరు మా పూర్వీకుల ఊరు, అది గుడివాడ నా సొంత ఊరు. నేను పుట్టింది గుడివాడ, పెరిగింది గుడివాడ. నా తండ్రి పుట్టింది గుడివాడ, పెరిగింది గుడివాడ. మా తాత పుట్టింది గుడివాడ, పెరిగింది గుడివాడ. ఎప్పుడో మేము వదిలేసి వచ్చినటువంటి ఊరు. అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎవడు లీడరో, వైసీపీకి ఎవడు లీడరో నాకు తెలియదు. నా కాన్స్టిట్యున్సీ కానే కాదు, ఎప్పుడు కూడా ఎల్మర్ వెళ్ళి నేను ఫలానా పార్టీకి ఓటేయమని చెప్పో